కరీంనగర్ మండలం దుర్షేడ్లో కరోనా కలకలం కొనసాగుతోంది గడిచిన మూడు రోజుల్లో ఇక్కడ పద్దెనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో అప్రమత్తమైన గ్రామ పంచాయతీ పాలకవర్గం కరోనా నివారణ చర్యలు చేపట్టింది గ్రామంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతం చేస్తుంది కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గ్రామ ఉప సర్పంచ్ సంకిశాల సంపత్ సూచించారు కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించి మహమ్మారి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడులో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం అప్రమత్తమైంది కరోనా ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టింది లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు గ్రామంలో వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేశారు ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి డోస్ చేసుకున్న వారికి గ్రామంలో చిన్న స్కూల్ వద్ద డాక్టర్ శిరీష్ ఆధ్వర్యంలో రెండో డోసు వ్యాక్సిన్ పంపిణీ చేశారు మొదటి రోజు సుమారుగా రెండు వందల ఎనభై డోసులు వేయగా రెండో రోజు నాలుగు వందల డోసులు వ్యాక్సిన్ వేయనున్నారు అయితే గ్రామంలో రోజు రోజుకి పెరుగుతున్న కేసులతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు గ్రామ ప్రజలు ఆసక్తి చూపించారు దీంతో దుర్షేడులో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం వద్ద జనాల క్యూలైన్లు కనిపించాయి అయితే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఉప సర్పంచ్ సుంకిసాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఒకవేళ వచ్చినా విధిగా ముఖానికి మాస్క్ ధరించడంతో పాటుగా భౌతిక దూరం పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాజుల వెంకటమ్మ ఉప సర్పంచ్ సుంకిసాల సంపత్ర్రావు సింగిల్ విండో డైరెక్టర్ గాజులు అంజయ్య హెల్త్ సూపర్వైజర్ నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి ఏఎన్ఎం పద్మ పంచాయతీ కార్యదర్శి ఆశా వర్కర్లు అనిత లక్ష్మి సరోజన పాల్గొన్నారు